మరోసారి ఈ జీవవాక్యం కార్యక్రమానికి స్వాగతం. మీరు ఇది చూడటం యాదృచ్ఛికంగా జరిగిందని నేను అనుకోను. దేవుడే దీన్ని ప్రణాళికగా చేశాడని నేను నమ్ముచున్నాను. మరియు దేవుడు మీ గురించి మర్చిపోలేదని, మీరు దానిని తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. బైబిల్లో యోహాను సువార్త 3:16 ఇలా ఉంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు, ఎందుకంటే మనం చూసినట్లయితే ఆయన తన ఒక్కగానొక్క కుమారుని ఇచ్చాడు. ఆయనను నమ్మేవారు నశించకుండా నిత్య జీవాన్ని పొందాలని నేను కూడా ఈరోజు కోరుకుంటున్నాను. మనం చూస్తే చాలా ప్రమాదకరమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. చాలామంది దిగులుగా, ఒంటరిగా జీవితంలో లక్ష్యాన్ని కనుగొనడానికి కష్టపడుతున్నారు. బహుశా అది మీరే కావచ్చు. బహుశా అది ఆ రకంగా మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కానీ ఏదో జీవితానికి ఇంకా ఉంది, లేకపోతే నేను చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది, ఏదైనా ప్రయోజనం ఉంటుందా, దేవుడు అసలు నన్ను పట్టించుకుంటున్నాడా అనేటువంటి ప్రశ్నలు కూడా మీకు ఉండవచ్చు. కానీ మీరు ఒంటరిగా లేరు. బైబిల్ నుండి ఒక వాక్యాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ ఒక యవనస్తుడు గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆయన జీవితానికి ఇంకా ఏదో ఉందా లేదా అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి ఒక వ్యక్తి. ఆ యువకుడు చాలా ధనవంతుడు, కానీ ఆయన జీవితంలో ఏదో లోపించింది. ఆయన వచ్చి యేసు ప్రభు వారిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది మనసులో ఉన్న ప్రశ్నను అడిగాడు. వాస్తవానికి ఈ ప్రశ్న ఇప్పుడు మీ మనసులో కూడా ఉండి ఉండవచ్చు. ఆయన యేసును అడిగిన ప్రశ్న ఏమిటంటే, నిత్య జీవానికి వారసుడు నగుటకు నేను ఏమి చేయాలి? ఈ కథ బైబిల్లోనే ఉంది. యేసు తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తి ఆయన వద్దకు వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడు నగుటకు నేనేమి చేయాలి అని అడుగుతాడు. యేసు ఆయనకి ఈ విధంగా జవాబిస్తాడు, నన్ను సత్పురుషుడు అని ఎలాగూ పిలుస్తున్నారు? దేవుడు తప్ప మరెవరును సత్పురుషుడు కారు. నీవు చంపకూడదు, వ్యభిచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నీ తల్లిని తండ్రిని సన్మానించాలి అనే ఆజ్ఞలు విన్నావు కదా అన్నందుకు ఆయన అన్నాడు కదా, నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను అని అతను అంటాడు. యేసు ఆయన వైపు చూసి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ దగ్గరనున్నవన్నీ అమ్మి పేదలకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోకంలో ధనం లభిస్తుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అని అంటాడు. దీంతో ఆ వ్యక్తి ముఖం చిన్నబోయింది. తన దగ్గర గొప్ప సంపద ఉంది కాబట్టి ఆయన బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో ఈ విధంగా అంటాడు, ధనవంతులు దేవరాజ్యంలో ప్రవేశించడం ఎంత కష్టమో. శిష్యులు ఆ మాటలకు ఆశ్చర్యపోయి ఈ విధంగా అడుగుతారు, మరి ఎవరు రక్షించబడతారు? అందుకు యేసు వారి వైపు చూసి, మానవునితో ఇది అసాధ్యం, కానీ దేవునికి ఇది సాధ్యం, అన్నీ దేవునితో సాధ్యం అని అంటాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అంటాడు, మేము మిమ్మల్ని అనుసరించడానికి సర్వస్వాన్ని విడిచిపెట్టాము. అప్పుడు యేసు ఈ విధంగా జవాబిస్తాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, ఇంటినైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబో కాలమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మొదట వారు అనేకులు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని చెప్పాను. ఈ యువకుడు చాలా బరువైన భారంతో యేసు దగ్గరకు వచ్చాడు. ఆయన చాలా ధనవంతుడు, కానీ అతని హృదయంలో చాలా దిగులుగాను, ఖాళీగాను ఉన్నాడు. అతడు విరిగి నలిగిన పరిస్థితిలో ఒంటరిగా ఉన్నాడు. యేసు ఈ వ్యక్తిని చూసి ఆయనను ప్రేమించాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రస్తుతం యేసు మీరు ఎక్కడ ఉన్నారో చూస్తున్నాడు. మీరు విరిగి నలిగిన స్థితిలో ఉండవచ్చు. మీరు మీ వివాహ విషయంలో కష్టపడుతూ ఉండవచ్చు. మీరు మీ పనిని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. అలాగే ఆహారం కోసం ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ
యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అది మీకోసం దేవుడు ఉంచిన సంకల్పం. దేవుడు నిన్ను ఆయనతో సహవాసం కోసం సృష్టించాడు. వాస్తవానికి దేవుడు సృష్టించిన ప్రతిదీ ఆయన మిమ్మల్ని, నన్ను, స్త్రీ పురుషులను తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్లో ఆది కాండంలో సెలవిస్తూ ఉంది. దేవుడు అలా చేయడానికి ఆయనతో మనం సహవాసాన్ని, సంబంధాన్ని కోరుకున్నాడని మనకి అర్థమవుతుంది. ఆదాము దేవుడు సృష్టించిన మొదటి పురుషుడు, అవ్వ మొదటి స్త్రీ. వారు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏదైన తోట అని పిలిచారు. అది పరిపూర్ణంగాను సమగ్రంగాను ఉన్నది. అక్కడ కోవిడ్ లాంటి ఆందోళనలు లేవు, యుద్ధాలకు సంబంధించిన ఆందోళన లేదు, కరువులు, వ్యాధుల గురించిన ఆందోళన అంతకన్నా లేదు. ఎందువల్లంటే ఆ సమయంలో పాపం మానవ జాతులకు ప్రవేశించలేదు. కాబట్టి ఆదాము హవ్వలకు దేవునితో చక్కని సంబంధం ఉంది. కానీ దేవుడు మనల్ని యంత్రాలుగానో లేకపోతే రోబోలుగానో తయారు చేయలేదు. మనల్ని సహవాసం కోసం సృష్టించాడు. ఈ ధనవంతుడైనటువంటి యువకుడు మాదిరిగానే అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎంపిక లేదా చాయిస్ అనేది ఉంటుంది. ఆయన యేసును అనుసరించి నిత్య జీవనం పొందవచ్చు, అలాగే యేసును తిరస్కరించడానికి కూడా అవకాశము లేదంటే ఎంపిక అనేది ఉంది. కానీ ఆయన ఇక్కడ ఏం చేశారంటే యేసును తిరస్కరించాలనే నిర్ణయించుకున్నాడు. ఆయన తన ఆస్తిని విడిచిపెట్టి యేసును అనుసరించడానికి ఇష్టపడనందున ఆయన బాధగా తిరిగి వెళ్ళిపోయాడు. అలాగే దేవుడు ఆదాము హవ్వలతో ఇలా అన్నాడు, మీకు కూడా ఒక ఎంపిక అనేది ఉంది. నీకోసం నేను సృష్టించిన ఈ అందమైన తోటలో మంచి చెడులు తెలివినిచ్చు ఆ చెట్టు తప్ప నీకు ఏది కావాలన్నా మీరు వెళ్ళవచ్చు, తినవచ్చు. కానీ అపవాది పాము రూపంలో వచ్చినందున ఏదైన తోటలో ఆదాము హవ్వలతో ఆయన చేసినట్లే వారు పాపంలో పడిపోయారు. కొన్నిసార్లు అదేవిధంగా అపవాది మనతో కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపవాది మనల్ని దేవుణ్ణి అనుమానించేలా చేస్తాడు. అప్పుడు కూడా అపవాది, హవ్వా, ఈ చెట్టు నుండి తినవద్దని దేవుడు నీకు నిజంగా చెప్పాడా? ఈ చెట్టు చూడు ఎంత బాగుందో, పండు చూడు ఎంత బాగా పండిందో, ఇది రుచిగా ఉంటుంది, మీరు కొన్ని తిని అనుభవించవచ్చు అని అంటాడు. అందుకని ఆమె చెట్టు మీద పండును తీసి తిని కొంత తన భర్తకు కూడా ఇచ్చింది. అతను కూడా తిన్నాడు. ఆ క్షణంలోనే దేవునికిని మనకిని మధ్య సంబంధం తెగిపోయింది. బైబిల్లో రోమపత్రిక 3:23 ఈ విధంగా ఉంటుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడమే. లేకపోతే దేవుడు చేయమన్న దానిని చేయకుండా అవిధేయత చూపించడమే. బేసిక్గా మీరు ఈ విధంగా అనుకోవచ్చు, దేవుడా, నా జీవితం నీ గురించి కాదు, నా గురించే, ఇదంతా నాదే అని మనకు మనగా ఆలోచించి ఉండవచ్చు. పాపం అనేది అక్షరాల ఆజ్ఞను మీరటం లాంటిది. దేవుడు లక్ష్యాన్ని పరిపూర్ణంగాను పరిశుద్ధంగాను ఉన్నదని ఆయన చేశాడని చెప్తుంది. కానీ నువ్వు నేను ఆ లక్ష్యాన్ని మీరి బయటికి వెళ్ళాం. మనమందరం పాపం చేశాం. మీరు అబద్ధం చెప్పారా? మీరు పాపం చేసినట్లే. దొంగతనం చేశారా? పాపం చేసినట్లే. మీకు కామ ఇచ్ఛలు ఉన్నాయా? పాపం చేసినట్లే. యెషయా 59:2 ఈ విధంగా ఉంటుంది, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. అందుకే ఇప్పుడు మీలో చాలామంది మీరు చాలా విచ్ఛిన్నమయ్యారని, మీ హృదయంలో శూన్యతను పూరించుకోవడానికి మాదక ద్రవ్యాలు, మద్యం, ఇతర అక్రమ సంబంధాలు వంటి వైపు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని సృష్టించిన ఏకైక దేవుడు మీ హృదయంలో ఆ శూన్యాన్ని నింపగల సామర్థ్యం కలిగినవాడు. అందుకే మీరు చాలా విరిగిపోయినట్లుగా, ఖాళీగా అన్నట్టుగా, మీ హృదయంలో శూన్యంతో ఉన్నట్లుగా మీరు బాధపడుతూ ఉన్నారు. నువ్వు నేను పాపం చేశామని బైబిల్ చెప్తుంది. రోమీయులు 6:23 ఏలయనగా పాపం వలన వచ్చు జీతం మరణం. భౌతిక మరణం మాత్రమే కాదు, కానీ అంతకంటే ముఖ్యమైనది ఆధ్యాత్మిక మరణం. అందుకే యేసు ధనవంతుడైన ఆ వ్యక్తి హృదయాన్ని చూసినప్పుడు నీలో ఒకటి కొదువుగా ఉంది అని అంటాడు. వాస్తవం ఏమిటంటే
మీకు మరియు నాకు మన అందరికీ అది లోపించింది. మన పాపాల వలన మనం దేవునితో సంబంధాన్ని కోల్పోయాము అనేది ఒక పెద్ద వాస్తవం. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన మనందరినీ తనతో సహవాసాన్ని కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాడు. వాస్తవానికి బైబుల్ యోహాను సువార్త 17:3 ఈ విధంగా ప్రస్తావించబడింది, అద్వితీయ నిత్యుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఈ వ్యక్తికి ఒక ఎంపిక ఉంది, ఆయన యేసును అనుసరించి నిత్య జీవాన్ని పొందవచ్చు లేదా యేసును తిరస్కరించవచ్చు. అలాగే ఎంపిక ఇప్పుడు మీ ముందు కూడా ఉంది. యేసును అనుసరించడానికి లేదా తిరస్కరించడానికి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి నిత్య జీవాన్ని పొందడం అంటే ఏమిటి, దానిని మనం ఎలా సంపాదించుకోగలం, దానికి మనం ఏదైనా చెల్లించి పొందుకోగలమా, మీరు చాలా మంచి పనులు చేయగలరా, దాని ద్వారా మనము మంచి లేదా పరలోకాన్ని సంపాదించుకోగలమా. యెషయా గ్రంథంలో ఈ విధంగా ఉంది, మేమందరము అపవిత్రం వంటి వారమైతిమి, మా నీతి క్రియల నీవు మురికి గుడ్డవలే నాయను. సరే, నువ్వు నేను మన శక్తి చేత పరలోకానికి వెళ్ళలేం, కానీ దేవుడు నమ్మశక్యం కానటువంటి పని చేశాడు. మీరే ఆలోచిస్తూ ఉండవచ్చు, సరే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు నిజంగా ఎలా అర్థమవుతుంది. మార్కు సువార్త 10:10 వివరించినట్లుగా ఈ కథలో యేసు ఈ వ్యక్తిని ప్రేమించాడని మనకు అర్థమవుతుంది, కానీ ఆయన నన్ను కూడా ప్రేమిస్తున్నాడని నాకు ఎలా అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడో నేను మీకు చెబుతాను, ఎందుకంటే ఆయన మీకోసం సిలువలో మరణించాడు. మనం ఆయనతో సంబంధంలో లేదా సహవాసంలో లేవని ఆయన గ్రహించి ఆయన నమ్మశక్యం కానటువంటి పని చేశాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును తన యొక్క సింహాసనం నుండి యొక్క భూమి మీదకి పంపించాడు. కన్యమరియకు జన్మించి పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని గడిపాడని బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది. యేసు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతుడితో జరిపిన సంభాషణ వలె ఆయన అనేక అద్భుతాలు కూడా చేశాడు. అంధులను చూసేలా చేశాడు, చెవిటి వారిని వినేలా చేశాడు, కుంటి వారిని నడిచేలా చేశాడు. అదేవిధంగా కొన్ని రొట్టెలు చేపలను తీసుకొని దాదాపుగా 20,000 మందికి ఆహారము వచ్చేటట్లుగా చేశాడు. ఇవన్నీ ఆయన చేసిన ఆనాడు రోమన్ సామ్రాజ్యంలో మనకందరికీ తెలిసినటువంటి అత్యంత దారుణమైన శిక్ష సిలువ ద్వారా మరణం పొందటం. యేసు ఏ పాపం చేయలేదు, కానీ ఆయన మీ పాపం కొరకు మా పాపం కొరకు మన స్థానంలో మన పాపం నిమిత్తమై ఆ సిలువకు వెళ్ళాడు. దేనికి, యేసు రాకమునుపు యాజకులు, ఇశ్రాయేలీలు, యూదులు ఆ సమయంలో ప్రాయశ్చిత్త దినాన్ని పాటిస్తూ ఉండేవాళ్ళు. ఆ దినాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి బలి పశువును తీసుకెళ్ళి ప్రజల యొక్క పాపముల నిమిత్తమై బలి అర్పణ చేస్తూ ఉండేవాడు. అది సంవత్సరంలో ఒకసారి జరుగుతూ ఉండేది. ఆ యాజకుడికి తాడు కట్టి లోపలికి పంపించేవాడు, ఎందుకంటే ఏదైనా కారణం చేత ఆ యాజకుడు లోపల చనిపోవలసి వస్తే ఆయనను తీసుకురావడానికి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ తాడుని పట్టుకుని బయటకు లాగేవాడు. యెషయా 9:9 ఈ విధంగా ప్రస్తావించబడింది, రక్తం చిందించకపోతే పాపాలను క్షమించడం లేదు లేదా జరగదు. కాబట్టి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వెళ్ళి మచ్చలేని ఒక గొర్రెపిల్లను ప్రజల పాపములు తన పాపములకు పవిత్రమైన అటువంటి గొర్రెపిల్లని మన యొక్క పాపం నిమిత్తమే సమర్పించేవాడు. కానీ యేసు వచ్చే వరకు వారు ఏటేటా ఈ రకంగానే తన యొక్క పాపముల నిమిత్తమై యజ్ఞంగా దీనిని పాటిస్తూ ఉండేవాడు. కానీ ఇది కేవలం పాపాలను కప్పివేయటం మాత్రమే. బాప్తిస్మిచ్చు యోహాను యేసును చూసినప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని అంటాడు. ఎన్నడూ పాపం చేయని, ఒకే సమయంలో సంపూర్ణంగా దేవునిగాను సంపూర్ణమైన మానవునిగాను జీవించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకనే ఆయన సిలువుపై పరిపూర్ణమైన యజ్ఞాన్ని చేయగలిగాడు. కానీ యేసు
సిలువపై ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనము గ్రహించట్లేదు. నీ అపరాధం, నీ పాపం, నీ అవమానాలు అన్నీ ఆయన తనపై వేసుకున్నాడని మనం గ్రహించలేకపోతున్నాం. దీని గురించి మనము ఒకసారి ఆలోచించాలి. ఈయన దేవుని కుమారుడు, ఈయనే లోకరక్షకుడు. వారు ఆయనను కొట్టారు, తలపై ముళ్ళ కిరీటం ఉంచారని కూడా బైబుల్ చెప్తుంది. చాలా పదునైన ఆ యొక్క ముళ్ళ చేత ఆయన యొక్క ముఖము నుండి రక్తం కారింది. వారు ఆయన చేతులలో, కాళ్ళలో, పాదాలలో మేకులు కొట్టారు. నా మిత్రులరా, మీరు ఎప్పుడైనా మీ పట్ల దేవుని ప్రేమను ప్రశ్నిస్తే ఆ యొక్క కలువరి సిలువలో నీకోసము నా కోసము తనకు విలువైన రక్తాన్ని, శ్రమను పొందుకుంటున్న యేసు వైపు చూడండి. అప్పుడు ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు అర్థమవుతుంది. అక్షరాల ఆయన మన కోసం ఆ యొక్క శ్రమనని అనుభవించాడు. ఒకసారి యేసు ప్రభువు ఈ విధంగా అంటాడు, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఎందుకంటే ఆ సమయంలో యేసు లోక పాపాలన్నింటిని తనపై అనుభవించాడు. రోమిల పత్రిక 5:18 ఈ విధంగా ఉంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్టనగా, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. యెషయా 53:6, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన ఎందరి దోషమును ఆయన మీద మోపెను. 2 కొరింథీ 5:21, ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. నీతి అనే పదానికి అర్థం ఏమిటి? నీతి అనే పదానికి అక్షరాల దేవునితో సరైనటువంటి సహవాసానాన్ని కోరుకోవడమే. మిత్రులారా, మీరు క్రీస్తు శిలువ వద్దకు వచ్చినప్పుడు లేదా శిలువను మీరు చూసినప్పుడు, దేవా నేను పాపిని అని నాకు తెలుసు, నా పాపం నిమిత్తమే నేను చాలా బాధపడుతున్నాను, కానీ మీ కుమారుడైన యేసుని నా పాపముల కొరకై శిలువలో మరణించి తిరిగి లేవడానికి పంపించారని నేను విశ్వాసం ఉంచినప్పుడు లేదా మీరు విశ్వాసం ఉంచినప్పుడు, బైబుల్ చెప్తుంది కదా, దేవుడు మనల్ని ఇకపై మన పాపాలని చూడడు లేదా మనల్ని పాపులుగా చూడడు. శిలువలో చిందించిన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చూసి ఆయన మనల్ని నీతిమంతులుగా పరిగణిస్తాడు. అప్పుడు మనం ఒక నూతన జీవాన్ని, పవిత్రమైన వారిగా మార్చబడతాం. 2 కొరింథీయులు 5:17 ఈ విధంగా ఉంటుంది, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. కాబట్టి యేసులో మాకు విజయం ఉన్నది మీరు ఏ విధంగా తెలుసుకోగలరు? మేము నిత్య జీవాన్ని పొందగలమని నాకు ఏ విధంగా అర్థమవుతుంది అని కొన్నిసార్లు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, యేసు ప్రభు వారు మన కోసం చనిపోయాడు, కానీ ఆయన శాశ్వతంగా చనిపోలేదు. కానీ ఆ యొక్క సిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచాడు. నేడు యేసుక్రీస్తు సజీవముగా ఉన్నాడు, మరియు ఆయన తన పునరుద్ధానం ద్వారా తాను అపవాదిని జయించానని, మరణాన్ని కూడా జయించానని, మన పాపాలన్నిటినీ నుండి మనల్ని విముక్తులుగా చేశానని రుజువు చేశాడు. కాబట్టి యేసు ఇప్పటికీ సజీవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన యొక్క గుణగణాలని, మన యొక్క ఉనికిని పట్టించుకుంటూ కాపాడుతున్నాడు. ఇక్కడ నేను 3 విషయాల గురించి మీకు తెలియచేయాలనుకుంటున్నాను. మొదటిగా ఏంటంటే, మనము విశ్వాసంతో దేవుని దగ్గరికి రావాలి. అపొస్తల కార్యాలు 3:19-20 ఈ విధంగా ఉంటుంది, ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన యేసు క్రీస్తును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. 2వ విషయం ఏంటంటే పశ్చాత్తాపం. మీరు విశ్వాసం ద్వారా యేసు ప్రభు దగ్గరికి వస్తారు, అంటే యేసు మీ పాపాల కోసం సిలువపై మరణించాడని, తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడని నమ్ముతారు లేదా విశ్వాసిస్తారు. 2వది పశ్చాత్తాప పడతారు, అంటే మన యొక్క జీవితాన్ని అక్కడతో ఒకసారి రియలైజ్ చేసుకుని మన యొక్క జీవితం ఏ విధంగా ఉంది, ఇది మంచిది కాదు, యేసు వైపు తిరగాలి అనేటువంటి మార్పు చేసుకునేటువంటి ఒక సన్నివేశం. అలా మనం గ్రహించినప్పుడు పశ్చాత్తాప పడతాం, దేవుణ్ణి మనల్ని క్షమించమని అడుగుతాం.
మూడవ విషయం ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనేది ఉచితంగా దేవుడు దయచేసేటువంటి ఒక మంచి బహుమతి లాంటిది. నేను ఇంతకుముందే చెప్పాను, మనము దానికి ఏమీ చెల్లించలేం, మనము దానిని సంపాదించలేం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే యోహాను సువార్త 14:6 యేసు ఈ విధంగా అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. అలాగే అపొస్తలుల కార్యాలు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలనని గాని ఆకాశం క్రింద మనుషులతో ఈబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇది ఒక బహుమతి లాంటిది. కథలో మనం ప్రస్తావించుకున్నట్లుగా ఆ యొక్క ధనవంతుడు నిత్య జీవాన్ని వారసత్వంగా పొందడానికి నేనేం చేయాలని అడిగాడు. కానీ ఆయన దానిని పొందుకునేటువంటి స్థితిలో లేడు. యేసు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వాలనుకున్నాడు. ఈ ధనవంతుడిలా మీరు కూడా ఈరోజు అడగవచ్చు, నిత్య జీవాన్ని వారసత్వంగా నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? యేసు దేవుని కుమారుడని లోకరక్షకుడని నమ్మితే దానిని మనము మనకు విశ్వాసం ద్వారా నిత్య జీవాన్ని వారసత్వంగా పొందుకోగలం. యోహాను సువార్త 17:3 మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టుగా అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అని ప్రస్తావించబడింది. అలాగే అపోస్తల కార్యాలు 16:31 ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని బైబిల్ సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 10:9 ఈ విధంగా ఉంది, యేసు ప్రభువాని మీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయంలో విశ్వసిస్తే మీరు రక్షించబడుదురని వాక్యం సెలవిస్తూ ఉంది. నిత్య జీవం దేవుడు మనకి అనుగ్రహించేటువంటి ఒక గొప్ప వరం. ధనవంతుడు యేసును తిరస్కరించి వెళ్ళిపోయినప్పటికీ ఆయన కథ ముగిసిపోయిందో లేదో మనకైతే తెలియదు. బహుశా ఆయన ఆ సన్నివేశం తర్వాత మారి ఉండవచ్చు, అది మనకు తెలీదు. కానీ ఇప్పుడు యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, అలాగే మిమ్మల్ని తన దగ్గరికి తీసుకుంటున్నాడు. ఆయన మనకి లేదా మీకు నిత్య జీవాన్ని పొందుకోవడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. కాకపోతే దీని విషయంలో నిర్ణయం మీదే, అది మీ ఇష్టం. మీ స్నేహితులు మీకోసం ఈ నిర్ణయం తీసుకోలేరు. దీనిని చూడడానికి మిమ్మల్ని ఆహ్వానించిన వ్యక్తులు ఆ నిర్ణయం చేయలేరు. ఈ నిర్ణయం మీరు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే పాపం మనలో వ్యక్తిగతంగా ఉంది కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయం కూడా మనము ఎవరికి వారమే వ్యక్తిగతంగా తీసుకోవాలి. ఈరోజు మీరు యేసును అనుసరించాలని అనుకుంటున్నారా? మీరు మరణించినప్పుడు మీరు నరకానికి కాకుండా పరలోకానికి వెళ్తారని లేకపోతే వెళ్ళాలని మీరు నిర్ణయించుకోవాలనుకుంటున్నారా? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు కూడా, పరిపూర్ణుడు కూడా, న్యాయమంతుడు అయినవాడు కూడా. అందుకని పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. మీరు ఆ మార్గంలో దానిని మన యొక్క సొంత విషయంలో సంపాదించలేము, మన యొక్క సొంత ఆలోచనలు మనము దానిని పొందుకోలేము. కానీ దేవుడు తన స్వరూపంలో మనల్ని చేశాడు కాబట్టి మనకున్న ఆత్మ, మనకున్న వివేచన జ్ఞానము యేసు ప్రభువును స్వీకరించడం ద్వారా మనం పొందుకోవచ్చు. నేను లేదా నువ్వు మనం చనిపోయినప్పుడు మనకంటూ ఒక పరలోకం ఉందని, ఆ యొక్క పరలోకంలో మనం వెళ్ళాలంటే యేసు ప్రభువే ఒకే ఒక మార్గమని బైబిల్ సెలవిస్తూ ఉంది. బైబిల్లో మరొక ప్రదేశం కూడా ప్రస్తావించబడింది, దాన్నే నరకం అని అంటాం. మన యొక్క మరణం తర్వాత పరలోకం లేదా నరకానికి వెళ్ళటం అనేది బైబిల్ సెలవిస్తూ ఉంది. కానీ శుభవార్త ఏమిటంటే ఆ యొక్క పరలోకం వెళ్ళడానికి యేసు ప్రభు వారు మనకి ఒక మంచి మార్గంగా ఉన్నాడు, అదే బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది. నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజున ప్రసిద్ధిగాంచిన యూనివర్సిటీలో చదువుకుంటున్న ఒక విద్యార్థి తన టీచర్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. ఆ విద్యార్థి చాలా తెలివైన వాడు, టీచర్ను కూడా ఆట పట్టించేటువంటి వాడు. కానీ టీచర్ గారు కూడా చాలా తెలివైన వాడే. ఒకసారి ఈ విద్యార్థి ఆ కాలేజీ పరిసరాల్లో అటు ఇటు తిరుగుతున్న సీతాకోక చిలుకలను చూశాడు. వెంటనే అతి కష్టం మీద ఒక దానిని పట్టుకొని తన టీచర్ దగ్గరకు వెళ్ళాడు. చేతిలో దానిని పెట్టుకొని, సార్,
నా చేతిలో ఒక సీతాకోకు చిలుక ఉంది, కానీ అది బ్రతికి ఉందా లేదా చనిపోయిందా మీరే చెప్పాలి అని అంటాడు. ఆ విద్యార్థి అనుకున్నాడు కదా, టీచర్ బ్రతికి ఉందని చెబితే చంపేద్దాం, చనిపోయిందని చెబితే దాన్ని వదిలేద్దాం అని మనసులో అనుకున్నాడు. కానీ టీచర్ వెంటనే దాన్ని గ్రహించి ఇలా అన్నాడు, దీనికి సమాధానం అంతా నీ చేతిలోనే ఉంది బాబు, నీకే అధికారం ఉంది, దాని జీవానికి లేదా మరణానికి నిర్ణయం నీదే అని జవాబిచ్చాడు. ఇది చాలా తెలివైన ఆలోచన. అదేవిధంగానే ఇప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నిత్య జీవం లేదా నిత్య మరణం నీ నిర్ణయం మాత్రమే. యోహాను 10:10 ఈ విధంగా ఉంటుంది, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ క్షణంలోనే యేసు ప్రభును నీ స్వంత రక్షకునిగా స్వీకరించుటకు అవకాశం ఉంది. యోహాను 1:12 ఈ విధంగా ప్రస్తావించబడింది, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. కాబట్టి ఆలోచించండి, ఈ సమయంలోనే దేవుని కుటుంబంలో చేరడానికి ఒక మంచి అవకాశం మీకుంది, దాని ద్వారా మీరు పరలోకానికి వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడే యేసయ్యను మీ యొక్క స్వంత రక్షకునిగా అంగీకరించడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కాబట్టి నాతో ప్రార్థించడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను యేసును నా జీవితంలోకి ఆహ్వానిస్తే నేను ఈ విధంగా ప్రార్థన చేస్తాను, కానీ ఈ ప్రార్థన మిమ్మల్ని రక్షించలేదు. యేసు ప్రభుపై మీ విశ్వాసం మాత్రమే మిమ్మల్ని రక్షించగలదు. మేము ప్రార్థించే ముందు మీకు ఒక వాక్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, అది యోహాను 5:24 ఈ విధంగా ఉంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. మీరు యేసుపై మీ విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని ఉంచినప్పుడు మీరు మరణం నుండి జీవంలోనికి దాటి వెళ్తారు, మీరు అపరాధం నుండి క్షమించబడే స్థాయికి వెళ్తారు, ఒంటరితనం నుండి ప్రేమలోనికి వెళ్తారు. కాబట్టి స్నేహితులారా, ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పగలరు. నిత్య జీవాన్ని పొందుకోవడానికి నేనేం చేయాలి, ఏమి చేస్తే నేను దాన్ని పొందుకోగలను అని అనుకుంటే యేసయ్య ద్వారా మాత్రమే అది సాధ్యం. యేసయ్యలో మీరు ఉంచే విశ్వాసం ద్వారా మాత్రమే అది సాధ్యం. కాబట్టి నాతో ఈ విధంగా ప్రార్థించండి, ప్రియమైన దేవా, నేను పాపిని అని నాకు తెలుసు, కానీ నీ కుమారుడైన యేసు నా పాపముల కొరకు శిలువపై మరణించాడని సమాధి నుండి తిరిగి 3వ దినాన లేచాడని నేను నమ్ముచున్నాను. ప్రభువైన యేసు నా హృదయంలోనికి నా యొక్క జీవితంలోనికి రండి, నా పాపాలన్నిటినీ నన్ను క్షమించండి, శిలువపై నా కోసం నీ జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు విశ్వాసం ద్వారా నేను నా జీవితాన్ని పూర్తిగా నీకు అంకితం చేస్తున్నాను. ఈ క్షణము నుండి నేను నిన్ను అనుసరించాలనుకుంటున్నాను. నాకు నిత్య జీవాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. ఈ క్షణం నుండి నీ మహిమ నీకోసమే, నీ యొక్క కృప కోసమే జీవించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామమున దీన్ని ప్రార్థన చేస్తున్నాను, ఆమేన్. యేసుతో సంబంధాన్ని ప్రారంభించమని నాతో ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ఆహ్వానించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నీకు నిత్య జీవం ఉంది, క్రీస్తులో మీకు ఒక నూతన జీవితం ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది. దీన్ని బట్టి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన చిన్న అంశం ఏంటంటే, యేసు ప్రభులో మీరు తీసుకున్న నిర్ణయం దానిని బట్టి మీరు కూడా మాతో పంచుకోవచ్చు, మేము కూడా మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకు మేము సహాయం చేస్తాం. కాబట్టి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నంబర్ లేదా ఈమెయిల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, తద్వారా మేము కూడా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుడు మనలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.